మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశనం విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలను రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి పల్ల దేవేందర్ రెడ్డి ఐఎన్టిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జమాలుద్దీన్ టిఆర్ఎస్ కేవి జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకరెడ్డి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నరేష్లు పిలుపునిచ్చారు ఈ రోజు మార్చి 28 29 దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె ఇప్పటికే దేశవ్యాప్తంగా నల్గొండ జిల్లాలో కూడా చూస్తే విజయవంతంగా నడుస్తా ఉంది ఈ సమ్మెలో ఉద్యోగ వర్గాలు కార్మిక వర్గం అట్లాగే ఇతర ప్రజా సంఘాలు కలిసి సంయుక్తంగా ఈ సమ్మెను జయప్రదం చేయడం జరుగుతా ఉంది సమ్మె డిమాండ్లు ఈ ప్రభుత్వం ముందు ఉంచాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి పదే పదే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నా పెడచెవిన పెడుతుంది ముఖ్యంగా బీజేపీ ఏదైతే పార్లమెంట్ లో తన బడ్జెట్ ప్రసంగంలో కావచ్చు పెట్టినటువంటి ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున కార్మిక వర్గానికి ఎటువంటి అభివృద్ధి లేదు ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనాలు లేవు ఉన్న కార్మిక చట్టాలను కూడా మార్చేసి ఈ రోజు మరి కార్పొరేట్ శక్తులకు బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా చట్టాలను మార్పు చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానం నిరసిస్తూ ఈ రోజు రేపు సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు ఐక్యంగా పిలుపునివ్వడం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు మొత్తం మార్పు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ చట్టాలు మార్చి కార్మికుడు సమ్మె చేసి హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా ఏర్పడుతుంది వేతనాలు పెంచమని పోరాటం చేసి హక్కును కూడా కోల్పోయే విధంగా చట్టాలు సమూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 14 డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది నల్గొండ పట్టణంలో కూడా ఈ సమ్మె జయప్రదమైంది బ్యాంకులు మూతపడ్డాయి బస్సులు ఆగినాయి ఆటోలు ఆగినాయి ట్రాన్స్పోర్ట్ రంగం అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అసంఘటిత రంగంలో ఉండేటటువంటి హమాలీలు అదే రకంగా మున్సిపల్ వర్కర్స్ ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనంలో ఉండేటటువంటి కార్మికులందరూ కూడా తమ హక్కుల పరిష్కారం కోసం ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనడం అనేటటువంటి జరుగుతోంది ప్రభుత్వం ఇప్పటికైనా ఏ కోడ్లనైతే ఏ కార్మిక చట్టాలనైతే మార్చి 4 కోడ్లుగా మార్చాలనేటటువంటి నిర్ణయాన్ని చేస్తా ఉందో వెంటనే ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కార్మిక వర్గం కార్మిక సంఘాల ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా ఈ రోజు 28 29 తారీఖుల్లో ఈ యొక్క సమ్మె చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది కేంద్ర కార్మిక చట్టాల మార్పుల్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా రైతాంగం ఇతర వ్యవసాయ కూలీలు అన్నిటినీ మిళితం చేసి ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాల కాలంలో కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా స్వాతంత్ర పోరాటంలో కానీ ఇతర సంబంధించిన వాటిల్లో కానీ ఈ దేశ సంపదలో కానీ పాలు పంచుకోలేని బీజేపీ ఈ రోజు భారతదేశ సంపదనంతా కూడా కొల్లగొట్టి అమ్మేయాలని బడా పెట్టుబడిదారులకు అమ్మేయాలని ఒక కుటిల నియంతృత పోకడలోని ఇస్తున్న పరిస్థితి ఉంది దానికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఈ యొక్క కార్మిక చట్టాల మార్పుల్ని కనీస వేతన చట్టం సంఘం పెట్టుకునే హక్కు ఉన్న వాటన్నిటిని తొలగించాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది దానికి వ్యతిరేకంగా ఈ రోజు కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పోరాటం నిర్వహించారు దేశవ్యాప్తంగా ఈ రోజు రేపు సార్వత్రిక సమ్మె ప్రారంభమైంది అనేక మంది కార్మిక వర్గం పనులు పనిచేసి రోడ్ల మీదకి రావడం జరిగింది నల్గొండ పట్టణంలో కూడా మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన అమారీ భవన నిర్మాణం ఈ స్కూల్ మధ్యాహ్న భోజన కార్మిక అంగన్వాడీ అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులంతా కూడా పనులు పనిచేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు ఇక పెదగడీల సెంటర్లో సభ నిర్వహించడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన ఆలోచన ధోరణి మార్చుకోవాలి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల చట్టాలను కాలరాయాలని చూస్తే సహించలేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి వారికి వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం